Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ వస్తాడు బాబుత్తులు చూస్తా చదవల్లారా కుటుంబం బలమైన ప్రవర్తన మార్చుకోకపోతే గనక పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిస్తాం మీ పవన్ కళ్యాణ్ చెప్పింది మేము చేసి చూపిస్తాం చేతులకి గాజులు తొడుక్కుచున్నాం అనుకుంటున్నారేమో మీరు మేము సహనం వహిస్తాం మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని హేళనలు చేసినా నేను ఊరు రాగానే ఎర్రకండ వాళ్ళ కప్పుకొని గేలు చేస్తారా ఇక్కడ ఏ కారు దిగితే పారిపోయారా పిరికి పందల్లారా ఎదవల్లారా ఈ రోజున ఈ మచ్చిపూర్ గ్రామంలో జనసేన కార్యకర్తల అరాచకానికి పూర్తిగా పోలీసుల వత్తాసు పోలీసుల వైఫల్యం ఇది పూర్తిగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండగా ఎన్నికల కోడ్ ఉండగా ఈ రోజున బహిరంగంగా ఊరేగింపు సభకు జరపడానికి నలుకుల పేటలోకి వెళ్ళి నర్జించి చేయడానికి పోలీసులు కారణం వాళ్ళ అనుమతి లేని ఊరేగింపుకి వాళ్ళు ఈ రకంగా చేయడం మరి తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన విజయం చూసి ఓర్వలేక చాలా మంది వైసీపీ నాయకులు అనేక నియోజకవర్గాల్లో దాడులు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే నిన్న భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామ పంచాయతీలో దళిత మహిళైన కారేపల్లి శాంతిప్రియ గారు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి గౌరవం తెలపడానికి ఆయన విగ్రహానికి దండ వేసి దిగుతుంటే ఆ దండని వైసీపీ కార్యకర్తలు చించేసి చాలా రకంగా ఆవిడని దుర్భాషలాడి పంపించేశారు ఒక దళిత మహిళ మీద జరిగింది అది ఆవిడ ఉంటున్న ప్రాంతంలోనే జరిగింది అంతటితో ఆగకుండా మత్స్యకారుల కులానికి చెందిన అనంత లక్ష్మి గారి మీద ఇంటిపైన కూడా దాడులు చేశారు అక్కడితో ఆగకుండా మళ్ళీ సర్పంచ్ అభ్యర్థి శాంతిప్రియ గారి కారేపల్లి శాంతిప్రియ గారి ఇంటి మీద కూడా దాడి చేసి ఇంకా వార్డు మెంబర్ ఇళ్ళ మీద దాడులు చేసి బయటన కారులను బద్దలు కొట్టి జన సైనికుల బైక్లని ధ్వంసం చేయడం చాలా బాధ కలిగిస్తూ ఉంది వైసీపీ నాయకులు కానీ వాళ్ళ తాలూకు డిఎన్ఏ ఎలా ఉందంటే 151 మంది ఎమ్మెల్యేలు వచ్చి మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి వేరే పార్టీలను కానీ ప్రత్యర్థులను కానీ హింసించడం అనే దాని మీద ఉన్నారు తప్ప మీరు ప్రజలకు సేవ చేయడం అనే దాని మీద లేరు ఇంకెవరు గెలవకూడదు ప్రజలు మనల్ని ఎవరు చూరగొనకూడదు మొత్తం మీరే చేయాలి మీరు చేయరు ఎదుటి వాళ్ళని చేయనివ్వరు అలా ఉంది కాబట్టి ఈ రోజున జనసేన మీరు చేయట్లేదు కాబట్టి జనసేనని మత్స్యపురిలో సంపూర్ణంగా గెలిపించారు ఏ స్థాయికి వచ్చిందంటే వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని అన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి ఇది ఎలా వచ్చిందంటే దళితులను రక్షించాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళితులపైన ఉపయోగించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది దాంట్లో భాగంగానే భీమవరంలో కూడా ఈ వీరవాసర మండలంలోని మత్స్యపురి గ్రామ పంచాయతీలో కూడా ఇదే జరుగుతుంది దాదాపు 12 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టమని చెప్పి ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి దీనిని ఉపసంహరించుకోవాలి మీరు అలాగే నన్ను వ్యక్తిగతంగా దూషణకు దిగిన దూషిస్తున్న గత 2 సంవత్సరాలుగా ఆ వైసీపీ ఎమ్మెల్యే భాష కానీ జన సైనికులకి చాలా ఆగ్రహవేశాలు కలుగుతూ ఉన్నాయి చాలా బాధ కలుగుతూ ఉంది మీరు ఆగ్రహవేశాలకు లోనవద్దు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనేది ఆవేశాలకు లోనయ్యేది కాదు మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం గర్వం కదా మనం ఏం చేస్తాం మున్సిపాలిటీ వ్యాన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ పిచ్చి కుక్కని మున్సిపాలిటీ వ్యాన్లో పడేస్తాం అందుకే మీకు మాట ఇస్తున్నాను
మున్సిపాలిటీ వ్యాన్ వస్తుంది, పిచ్చుకొక్కని పట్టుకెళ్ళిపోతుంది. అప్పటిదాకా మీరు దయచేసి సంయమనం పాటించండి.